యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి మనందరికీ సుధాకర్ అంటే తెలియకపోయినా పిచ్చగొట్టుడు సుధాకర్ ఆయన అనగానే అందరికీ తెలిసిన వ్యక్తి సుధాకర్ గారు ఆయన హీరోగా ఎన్నో సినిమాలు నటించారు అదేవిధంగా మంచి కమెడియన్గా కూడా పేరు తెచ్చుకొని మనందరికీ కడుపు పన్న మరి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మనం మన ప్రముఖ ఆడిటర్ కళాకారుడు యూట్యూబ్ స్టారు ఆయన అభిమాని శివకుమార్ రెడ్డి గారు మన ముందున్నారు మరి ఆయనతో కలిసి ఈరోజు సుధాకర్ గారి జీవిత విశేషాలని సినిమా విశేషాలని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి సార్ మీరు సుధాకర్ గారు అంటే మీరు ఒక కమెడియను మరి యూట్యూబ్లో మిమ్మల్ని మీ యొక్క కామెడీ అన్నీ చూస్తుంటాము మరి మంచి కమెడియన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు మీ అభిమాన నటుడుగా అవును సార్ ఆయన గురించి కొన్ని వివరాలు చెప్పండి మాకు సుధాకర్ గారు కదా సార్ అందరు కమిడీ యాక్టర్ని నేను ఫాలో అవుతుంటాను ఓహో కానీ సుధాకర్ గారు అంటే నాకు చిన్ననాటి నుంచి బాగా ఇంట్రెస్ట్ వెరీ గుడ్ కానీ సుధాకర్ గారు పుట్టింది వచ్చేసి పద్దెనిమిది ఐదు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో పుట్టాడు నేటివ్ ఆఫ్ వచ్చేసి మార్కాపురం ప్రకాశం జిల్లా మార్కాపురంలో అతని నేటివ్ నేటివ్ కానీ కోర్లగుంట్ల అనే ఊరు జిల్లా అనే ఊర్లో గ్రామంలో అతను పుట్టాడు అంటే కర్నూలు జిల్లా కావచ్చు అవును సార్ కోవిల్గొండలో జన్మించాను అవును సార్ వెరీ గుడ్ ఆయన విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మొత్తం విద్యాభ్యాసం వచ్చేసి కోరల బద్వేలు తర్వాత వచ్చేసి మన ఆదోని ఆదోని మన గుంటూరుతో ఫైనల్గా కాకినాడలో కూడా ఆయన చేశారు మీరు చెప్పినట్టు గుంటూరులోనే ఆయన ఏసీ కాలేజ్ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ డిగ్రీ చేరడం జరిగింది సార్ ముఖ్యంగా అక్కడ ఎన్టీఆర్ గారు కూడా అందరు చదివారు ఆ కాలేజీలోనే మన సుధాకర్ గారు చదవడం చేసింది ఆయన తమాష్ చేసా ఆ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన ఒక బ్రాహ్మీ వేషం వేశాడు ఒక పూజారి వేషం వేసి అందరిని నవ్వించాడట నవ్వించి అందరిని ఆకట్టుకున్న తర్వాత అంతేకాకుండా మిమ్మిక్ర కూడా ఆయనకి వచ్చు ఆ మిమిక్రీ వల్ల ఏమైందంటే ఆయనకి రామారావు నాగేశ్వరరావు కృష్ణ సోమబాబు వీళ్ళందరినీ ఆర్టిస్టులని ఇమిటేట్ చేస్తూ ఉంటే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అక్రెస్ చేసి చాలా చేస్తున్నావే అని చెప్పి అక్రెస్ చేశారంట దాంతో అతనికి ఆలోచన వచ్చింది నేను కూడా సినిమాలోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా ఆ సందర్భంలో అప్పుడు అడిగితే ఆయన్ని వాళ్ళ మదర్ని అడిగాడంట నేను సినిమాలోకి ట్రై చేస్తానంటే వాళ్ళ నాన్నగారు వద్దన్నారంట అద్దిన తర్వాత ఆయన వదులుకోకుండా జాగ్రత్తగా ఆ నాన్నగారిని బతిలాడుకుని అట్లా చేసుకొని సినిమాలకు వెళ్ళాడు అటు అతను ఏంటంటే ఈ సినిమా మీద బాగా ఇంట్రెస్ట్తో చెన్నైలో యాక్ట్ యాక్ ఫిల్మిన్స్ట్రీట్లో చేరేటి అప్పుడు ఫిల్మిన్స్లో యాక్టింగ్ నేర్చుకునే టైంలో చిరంజీవి కొంతమంది మిత్రులందరి కలిసి ఒకే రూమ్లో ఉంటూ అక్కడి నుంచి అతను చిరంజీవి గారితో పరిచయం అట్లా జరుగుతూ ఉండింది మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది ఈ సుధాకర్ గారు సినిమాలోకి వెళ్ళడానికి చెన్నై అదే మద్రా అప్పట్లో మద్రాసు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఏవిఎం స్టూడియోకి వెళ్ళాడంట వెళ్ళి అక్కడ మేనేజర్ ఉంటే సార్ నేను విధంగా క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను అని అన్నారట అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వేమన్నా నాకు ఏమైనా అనుభవం ఉందా సినిమాల్లో నటించే నటించిన అనుభవం ఉందంటే లేదు సార్ ఫస్ట్ టైం అని అన్నాడు పోలే నటనలో ఏమైనా అనుభవం ఉందా అని అడిగాడంట నటనలో అనుభవం ఉందా అని అడిగితే లేదు సార్ నాటకాలు ఏమన్నా వేసావా వేలేస్తారు అని మరి ఏమి లేకపోతే ఎలాగ ఏదైనా అనుభవం కావాలా అన్నప్పుడు ఆయన చెప్పాడంట ఏదైనా ఫిలిం ఇన్స్టిట్యూట్ చేరి నటన నేర్చుకో సర్టిఫికేట్ తీసుకురా అప్పుడు ఏదైనా ఉంటే విషయాలు ఉంటే మీకు ఇస్తామని చెప్పారంట అప్పుడు ఆ విధంగా ఆయన ఇన్స్టిట్యూట్ సౌత్ సౌత్ ఇండియా ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన ఆ కోర్సు కంప్లీట్ చేశారంట ఆ వెనక బ్యాచ్ ఈ చిరంజీవి హరిప్రసాద్ ఓకే ఆ ఇన్స్టిట్యూట్లో చేరారు ఆ తర్వాత ఆ కోర్స్ కంప్లీట్ చేయడం ఇక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి వేసే ప్రయత్నం చేశారు అప్పుడు ఆ యాక్టింగ్ నేర్చుకునే రోజుల్లో ఇతను పోయేసి అస్టెంట్ డైరెక్ట్గా ఉన్నారు అప్పుడు మా భరతీ రాజా గారు అస్టెంట్ డైరెక్ట్గా ఉన్నారు ఆయన పోయి కలిశాడు కలిసిన తర్వాత ఇతను చూసి ఒక మూవీ తమిళ్ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత అది సూపర్ హిట్ అయింది దాన్ని బేస్ చేసుకొని మన రాధిక హీరోయిన్ గారితో పద్దెనిమిది సినిమాలు చేశాడు ఓహో రాధిక సుధాకర్ గారు సుధాకర్ గారు ఇద్దరు జంట సూపర్ హిట్ సూపర్ హిట్ ఆ జోడి జోడికి వస్తాయంటే మంచి ఒక లెవెల్కి వెళ్ళిపోయారు అప్పుడు హీరోగా హీరోగా కొన్ని పరిస్థితుల వల్ల అంటే అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు కదా కలిసే ఉన్నారు హరిప్రసాద్ వీళ్ళంతా చెన్నైలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు కలిసిన్నారు ఆ టైంలో ముగ్గురు కలిసి ఉండే కలిసి ఉండేవాళ్ళు ఆ ఆ రూమ్ కి ఒక చరిత్ర ఉంది వీళ్ళ ఉన్న ఒక రూమ్లో ఎన్టీఆర్ టీవీ రాజు అలాగే ఎస్విఆర్ గుమ్మడి ఇలాంటి వాళ్ళందరూ అంతకుముందు వీళ్ళకు ముందు అదే రూమ్లో రెంట్కి తీసుకొని సినిమా ప్రయత్నాలు చేసేవాడంట అంట ఓకే అది ఒక రకంగా లక్కీ రూమ్ అంటారు దాన్ని ఓకే ఆ రూమ్లో వీళ్ళు కూడా జాయిన్ అవడం జాయిన్ బాగా కలిసి వచ్చినట్టుంది ఆ తర్వాత ఏమంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని అనుకునే రాగా ఇది పరిస్థితుల వల్ల ఆ తమిళ ఇండస్ట్రీ వదిలేసి మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు ఓకే 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 వచ్చినప్పటి నుంచి ఏమంటే దీంట్లో కామెడియన్గా కో ఆర్టిస్ట్గా ఇక్కడ కూడా మీరు హీరోగానే చేస్తూ వచ్చాడు ఈయన కూడా తమిళ చేశాడు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా హీరోగా చేస్తూనే వచ్చాడు అందులో చిరంజీవితో కలిసి ఆ ఊరికి ఇచ్చిన మాట అవును తర్వాత భోగి మంటలు భోగి మంటలు ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేశాడు తమాషా ఏంటంటే ఒకసారి మీరు చెప్పినట్టుగా తమిళ్ పెద్ద హీరో అయిన తర్వాత మీరు చెప్పిన భాగ్యరాజు గారి సినిమా రాజా గారి సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత ఈయన వెళ్ళి కలిశాడు ఎవరిని ఈయన మన భారతీయ రాజా కలిసి సినిమా అవకాశం ఇచ్చారు అప్పుడు అదే సమయంలో ఇక్కడ తెలుగులో ఒక సినిమాకి అవకాశం వచ్చిందంట ఎవరికి సుధాకర్కి అప్పుడు ఆయన వెళ్ళి ఆ డైరెక్టర్ చెప్పాడు చిరంజీవి అప్పుడు చిరంజీవి క్లాస్మేటే కాబట్టి చిరంజీవి అప్పుడు సినిమాలకు ఇంకా ఎంట్రీ కాల ఆ సందర్భంలో వెళ్ళి ఆయన ప్రొడ్యూసర్ చెప్పాడంట డైరెక్టర్తో సార్ నాకు భారతీయ రాజా గారి సినిమాలో వచ్చింది అవకాశం కాబట్టి మీ సినిమా చేయలేను అది చెప్పి అదే అంటే రేపేళ్ళలో షూటింగ్ పెట్టుకున్నావు నువ్వు రాకపోతే ఎట్లా అని చెప్పి అని చిరంజీవిని చూసి ఎవరు ఏమంటే మా ఫ్రెండే నేను కూడా సీనియర్ ఆర్టిస్ట్ అవుతున్నాడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు అట్లయితే ఆ క్యారెక్టర్ నేను చేయమని చెప్పండి అది చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ సుధాకర్ చేయాల్సిన క్యారెక్టర్ చిరంజీవికి ఇప్పించి ఆయన ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది అప్పుడు మన పునాది రాళ్ళు సినిమాలో మన చిరంజీవి గారికి అవకాశం ఉండడం జరిగింది ఓకే ఓకే కానీ సుధాకర్ గారు తెలుగు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ సృష్టి రహస్యాలు సృష్టి రహస్యాలు ఫస్ట్ మూవీ తెలుగులో ఫస్ట్ సినిమా కానీ దాని తర్వాత పేదీసిన చిత్రాలు వచ్చేసి ఖుషి ఊరికిచ్చిన మాట యముడికి మొగుడు ఇప్పుడు సినిమాల్లో మంచి పేరు వచ్చింది మీరు చెప్పినట్టు తెలుగులో స్వాగతం సుస్వాగతం ఇవన్నీ గా చేశాడు ఆయన గా అదే దాంట్లో బాగా గుర్తింపు వచ్చింది హీరోగా మామూలుగా కొన్ని క్యారెక్టర్ చేశాడు తర్వాత మీరు చెప్పినట్లుగా ఫస్ట్ ఎముడికి మొగుడు అనుకుంటా దాన్ని ప్రొడ్యూస్ చేశాడు అవును ఇలా మొగ్గు చేశానమాట వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అతను నారాయణ నారాయణరావు గారు నారాయణరావు ఈ ముగ్గురు కలిసి నారాయణరావు హరిప్రసాదు మన సుధాకర్ సుధాకర్ గారు వీళ్ళ ముగ్గురు కలిసి డైనమిక్ ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ పెట్టి దాని మీద యముడికి అనే సినిమా చేయడం ఓకే దానికి చిరంజీవి ఏం చేశాడంటే మా ముగ్గురు ఫ్రెండ్సే కాబట్టి అని అతనికి ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమా ఇవ్వడం జరిగింది ఓకే ఓకే ఆ సినిమా సూపర్ డూపర్ అయింది తర్వాత సుధాకర్ గారు ఏం చేశారంటే పరుగో పరుగు అని ఒక కామెడీ పిక్చర్ దాన్ని కూడా ఆయన ప్రొడ్యూస్ చేశాడు దీంట్లో మాత్రం బ్రహ్మాండమైన లాభాలు వచ్చాయి ముగ్గురు ఫ్రెండ్స్కి దాంట్లో కొద్దిగా ఏదో యావరేజ్గా పోయింది ఆ సినిమా కామెడీ సినిమా కాబట్టి ఓకే ఆ విధంగా ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయడం ఇటు యాక్టరు హీరో హీరో మళ్ళీ కామెడియన్ అవును అంటే ఆయన కామెడీ స్టార్ అన్నారు ఒక రకంగా అవును ప్రతి హీరోకి అసిస్టెంట్గా పనిచేశాడు ఆయన అవును ఇది కామెడీ పక్కన ఒక ఎన్టీఆర్ ఒక అంజిగాడు ఎన్టీఆర్ పద్మనాభం ఎలాగుంటారో ఇక్కడ జగబు బాబు సుధాకరు పవన్ కళ్యాణ్ సుధాకరు ఇట్లా ప్రతి హీరోకి పక్కనే కమెడియన్ ఉంటాడు అట్లా ఒక స్టారు కమెడియన్ కూడా ఆయన బాగా ఎక్కడైనా పిచ్చ కొట్టాడు కొట్టాడు బాబు అన్న వెంటనే సుధాకర్ గుర్తొస్తాడు అంతే ఎందు అంటే ఆ డైలాగ్ అనేది అంత ఫేమస్ అయిపోయింది అవును అవును అట్లా ఆయన ఇవన్నీ మనకి ఒక టర్మ్ అంతా హీరో ఒక టర్ను యంగ్ విలన్ అవును ఒక బాలకృష్ణ కావచ్చు అవును ఒక నాగార్జున కావచ్చు మజ్ను సినిమా ఉంది మజ్ను సినిమాలో నాగార్జున పక్కన విలన్ క్యారెక్టర్ దాంట్లో అది మంచి పేరు తెచ్చింది అక్కడ కొంత విలన్ యంగ్ విలన్ అప్పట్లో ప్రతి హీరోకి అప్పుడు బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ వీళ్ళందరికీ కూడా మన సుధాకరు యంగ్ విలన్ అయ్యేవాడు ఏంది ఏంటంటే స్క్రీన్ పైన కడపంగానే మన తెలియకుండానే ఒక హాస్యం వచ్చేస్తా అంతే ఆనందం వచ్చేస్తుంది కొంతమంది కొన్ని సినిమాలు అతను అతనున్నాడంటే అది పని ఇంకా పోయేవాళ్ళు అవును అతను ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి హీరో పక్కన కమేడియన్కి అయితే సపోర్టింగ్ ఆర్టిస్ట్ బాగా ఇన్ ది సేమ్ టైం ఆయన పోస్టర్ మీద ఆయన ఫోటో వేసేవాళ్ళు కమేడియన్ అయినా కూడా వేసేవాళ్ళు ఎందుకంటే అతను చూసి అవును సినిమాలకు వచ్చేవాళ్ళు అనమాట ఆ విధంగా కూడా అతను మంచి పేరు తీసుకున్నాడు తమిళ్ అయితే తెలుగు అయితే ఆరు వందల పైగా సినిమాలు నటించాడు ఆరు వందల సినిమాలు చేసి పైగా పైన పైన వెరీ గుడ్ అంత రేంజ్ అతను అప్పుడు ఆటలో అంత బిజీగా ఉన్నాడు మూవీలో అతను లేని సినిమా లేదు ఇప్పుడైతే బ్రహ్మానందం లేని సినిమా ఎలా లేదు అవును ఆ రోజుల్లో ఆయన లేని సినిమా లేదు ఒక రకంగా బ్రహ్మానందం ముందే అనుకుంటా ఈయన బాగా ఫేమ్ అయ్యాడు కమేడియన్ జూన్ రెండు వేల పదిలో హెల్త్ ఇష్యూ వచ్చింది ఇతనికి ప్రాబ్లం వచ్చింది ఓకే బెయిన్ స్ట్రోక్ వచ్చి కేర్ హాస్పిటల్లో హైదరాబాద్ అడ్మిట్ అయ్యాడు నియర్లీ ఫార్టీ డేస్ బాగా సఫర్ అయ్యి కోమాలకు వెళ్ళి అంత కండిషన్ బాగా అవును ఒకసారి పత్రికలు కూడా చూశాను నేను సుధాకరు చనిపోయే మూమెంట్లో ఉన్నాడు అవును అన్నంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు ఆయన అప్పుడు అయ్యో అన్నప్పుడు ఏదో మళ్ళీ రికవర్ అయ్యాడు కానీ ఇప్పుడు మనం చూస్తే ఆయన్ని చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎంతో గ్లామర్ గా ఉండేవాడు కమెడియన్ అయినా కూడా గ్లామర్ హీరో ఎట్లా హీరో కదా ఆ హెయిర్ స్టైల్ గాని ఆ ఇది కానీ చూస్తే ఆయన ఎంతో మనకి ఒక హీరో చూసినట్టు ఉంటుంది హీరో కామెడీ చేస్తే ఉంటుందో అలా ఉండేది అనమాట అలాంటి వాడు ఇప్పుడు ఆయన పొజిషన్ మనం చూసాం అనిపిస్తే చాలా బాగా కట్టం పెంచేసుకుని వైట్ వేసుకుని మొఖంతో పడిపోయి ఒక ముసలాడు లాగా ఉండిపోయాడు నిజంగా అది చాలా బ్యాడ్ లైక్ అసలు కానీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చాలా బాగుంటాడు కొడుకు సేమ్ సుధాకర్ తీసి పెట్టాడు అంతే యంగ్ సుధాకర్ ఎలా ఉన్నాడు అట్లే ఉన్నాడు ఆ వయసులో ఆయన కూడా ఇదో సినిమాల్లో ప్రయత్నం చేసి చేస్తున్నాడు బాగా ఇంట్రెస్ట్ అంట మన ఈ మధ్య ఇంటర్లో కూడా ఒకసారి చూశాను నేను బాగా ఇంట్రెస్ట్ ఆ సరే నా చెప్పాడు దేం కావాలి అని చెప్పి ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఏం అని చెప్పేసి ఇతను ప్రోత్సహించి చేస్తున్నాడు కొన్ని కరోనా టైంలో కొన్ని ఏదో సమ ప్రౌడ్ ప్రొడక్షన్స్ అయితే చేస్తున్నాడు అతను అది కూడా అవును తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆయన మన నెల్లూరు అల్లుడు అబ్బాయి మన నెల్లూరు అల్లుడు శారదా రెస్టారెంట్ అని కనకమహల్ పక్కనే శారదా రెస్టారెంట్ ఇప్పటికి కూడా ఉంది ఆ రెస్టారెంట్ వాళ్ళ అమ్మాయిని ఈయన పెళ్లి చేసుకున్నాడు ఓకే ఆ విధంగా ఆయన నెల్లూరు అల్లుడు అనేది మనకు కూడా ఒక చిన్నమైన గర్వకారణం అంతే ఒక మంచి ఆర్టిస్ట్ కదా అంతే కదా అందుకని ఆయన అప్పుడప్పుడు నెల్లూరు వస్తుండేవాడు ఆయన వచ్చి వెళ్ళిపోతుండేవాడు ఓకే ఆ విధంగా చేశాడు ఇంకో చిన్న గమ్మ విషయం ఏంటంటే ఆయన ఆ రూంలో ఉన్నాడు అప్పుడు వీళ్ళు ముగ్గురుండేవాళ్ళు కదా నారాయణరావు కూడా ఉండేవాడు ఎక్కువ వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు ఆ సినిమాలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఆయన ఇతను సుధాకర్ వచ్చి వంట చేసేవాడు ఆ రూమ్లో వీళ్ళ ముగ్గురికి వచ్చి మన హరిప్రసాద్ వచ్చి కూరగాయలు తెచ్చేవాడు చిరంజీవి మిగతా పనులు చేసేవాడు ఆ బట్టుగా అది ఆ విధంగా వాళ్ళు పనులు షేర్ చేసుకుంటుండేవాడు రోజు కూరగాయలు తెచ్చేవాడు కాబట్టి హరిప్రసాద్ అతను పంపించేవాళ్ళట అతను పోయేది అరే డబ్బులు పోయినారా కూరగాయలు లేవురా అని చెప్పాడు అంట సరే ఒకరోజు అనుకున్నారు అట్లా ప్రతిరోజు ఇదే విధంగా డబ్బులు పోయినాయి కూరగాయలు లేవని చెప్పాడు అంట ఈ సుధాకర్కి చిరంజీవి గారికి డౌట్ వచ్చి ఏం చేయాలయ్యాడ ఆయన అయితే పాదైతే ఇతను వేషాల ప్రయత్నంలో ఉన్నాడంట తమాషా ఏంటంటే అతను వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ చేసేసేవాడు అంట ఈ కూరగాయల డబ్బులతో ఓకే టిఫిన్ చేసేసిన తర్వాత రే ఎదవా నువ్వు ఈ విధంగా మమ్మల్ని మోసం చేస్తావు అని చెప్పి పక్క రోజు నుంచి సుధాకర్కి ఇచ్చాడంట నువ్వు పోయి కూరగాయలు తీసుకురా ఈ వంట చేస్తాడని సరే అని చెప్పేసి సుధాకర్ పెడు రోజు రోజు వెళ్ళి ఈరోజు వెళ్ళాడు మునక్కాయలు తెచ్చేవాడు కూరకి రెండు రోజు వెళ్ళి మళ్ళీ మునక్కాయలు తెచ్చేవాడు మళ్ళీ మూడు రోజు మునకాయలు హరిప్రసాద్ చిరంజీవిని ఇదేంటారా రోజు మునక్కాయలు తెస్తే ఎలా తింటావు ఎందుకు తెస్తున్నావు రోజు మునక్కాయలు అంటే రావి రాప్గా చీప్గా అవి తెస్తున్నానంట అప్పుడు ఆ మాట్లాడగానే ఒక ఆయన వచ్చి ఏ సుధాకర్ని తిరుతున్నావు ఏమైనా బుద్ధిందా నీకు మా చెట్టు మునక్కాయని కోసుకొచ్చేస్తున్నావు నువ్వు నేను ఉన్నాను మూడు నాలుగు రోజులు కోరుకున్నావు నువ్వు కోసుకొచ్చి మాకు చెప్పకండి చేస్తున్నావు అని చెప్పి తిట్టారంట ఓకే అప్పుడు వీళ్ళు చూస్తున్నారు ఏంటో నువ్వు చేసిందంటే అదేరా హో ఇంట్లో మునక్కాయ కోసుకొస్తున్నావు రోజు ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటానంట ఆ విధంగా సరదాగా వీళ్ళు అంటే ఆ లైఫ్లో జరిగింది కొన్ని వాళ్ళు ప్రోత్సహించుకున్నారన్నమాట తమాషంద చిరంజీవి గారి కంటే ముందు హీరోయిన్ అది సుధాకరే అవును ఆయన కొన్ని సినిమాలు కూడా ఈ ఆయన చేయలేని సినిమాలు అవును కొన్ని సినిమాలు కూడా చిరంజీవి గారికి ఇప్పించడం ఆవేదన జరిగింది వాళ్ళ అబ్బాయి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ప్లస్ ఎక్కడో సీట్ కావాలంటే కూడా మన చిరంజీవి గారు హెల్ప్ చేశాడంట అంతే కదా అబ్బాయికి ఒకసారి అలిగితే స్నేహితుడు కాబట్టి చేశాడు మరి వారి ఫాదర్ పేరు ఏంటండి గంగమాల రత్నం గంగమాల రత్నమ్మ గంగమాల రత్నం వాళ్ళ ఫాదర్ పేరు గంగమాల రత్నం మదరు కటాక్షమ్మ ఓకే ఓకే ఆయన ఏం చేసేవాడు వాళ్ళ ఫాదరు ఆయన డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ వీళ్ళు ఎంతమంది అండి సంతాను మొత్తం ఏడు మంది అండి వీళ్ళు వీళ్ళు బ్రదర్స్ మొత్తం ఏడు మంది లాస్ట్ చివరి పర్సన్ మన సుధాకర్ లాస్ట్ లాస్ట్ అతను సార్ ఇప్పుడు చెప్పండి ఆయన తమిళ సినిమాల్లో మంచి లో ఉన్నాడు కదా సడన్గా అక్కడ డ్రాప్ అయిపోయాడు కారణం ఏంటంటారు నీస్ అప్పుడు అతను తమిళ్లో ఫార్టీ ఫైవ్ మూవీస్ దాకా మంచి సూపర్ హిట్స్ అయ్యాయి కానీ ఫార్టీ ఫైవ్ మూవీస్ తీసినా కూడా ఏమంటే దాంట్లో హిట్ అయిన మూవీస్ థర్టీ ఫైవ్ మూవీసే అప్పట్లో కమల్ హాసన్ ఈక్వల్గా ఈక్వల్ గాడే సినిమాలు కూడా ఓకే ఓకే వాళ్ళిద్దరు సినిమా పోటీ పోటీలుగా జరిగేది అనమాట అటువంటి టైంలో మన ఎంజిఆర్ గారు ఇతన్ని రాజకీయాలకు రమ్మని చెప్పేసి ఆహ్వానిచ్చాడు అంత క్రేజ్ ఉంది అంత క్రేజ్ ఉంది ఇతను బేసిక్గా కమ్యూనిస్ట్ పార్టీ అతను అతను కమ్యూనిస్ట్ అంటే బాగా ఇది అనమాట కాబట్టి నేను రాలేను సార్ అని చెప్పేసి ఎంజిఆర్ చెప్పారా ఎంజిఆర్ చెప్పాడు నేను రాలేదని చెప్పాడు దాంతో ఆయన కొద్దిగా మనసు కష్టం వేసి ఇతనికి తమిళ ఇండస్ట్రీలో మూవీస్ రాకుండా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసాడనమాట ఆ టైంలోనే మన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కూడా తమిళనాడులోనే ఉండింది ఆ ప్రభావం ఈ ఫీల్డ్ మీద పడింది ఓకే ఓకే కాబట్టి అతను ఏంటంటే కొన్ని మూవీస్ లో గా కూడా యాక్ట్ చేయాల్సి వచ్చింది అంటే తెలుగు సినిమాలో హీరోకి అవకాశాలు రాలేదు రాలేదు కారణం ఎంజిఆర్ గారు ఎంజిఆర్ గారు దాంతో ఇతను ఏమంటే ఇంకా తెలిసిన వాళ్ళు వాళ్ళగిల్లు చేస్తున్న వాళ్ళు ఏమంటే కొద్దిగా విలంగా యాక్ట్ చేయటం అంటే తమిళ్లో హీరోగా చేసిన వాడు తెలుగు విలన్ విలన్ యాక్ట్ చేయాల్సి వచ్చింది ఓకే ఓకే అంటే అవకాశం రాలేదు తప్పదు కాబట్టి కానీ అటు వచ్చిన వాడు ఇతను బాధపడకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేవాడు ఇతను ఓకే ఓకే తర్వాత వచ్చేసి ఇతను ఆరోగ్యం రెండు వేల పదిలో హెల్త్ బాగాలేనప్పుడు అంత ముందేమంటే రెండు వేల ఐదులో సంక్రాంతి అతని లాస్ట్ మూవీ అయినా కూడా ఏమంటే కొద్దిగా కోలుకున్న తర్వాత వాడి వీడు కాదు రెండు వేల పద్దెనిమిది వచ్చేసి ఒక తమిళ మూవీ తెలుగులోకి డబ్బు చేశారు గ్యాంగ్ అని మూవీ తమిళ సినిమా గ్యాంగ్ అని తెలుగు డబ్బింగ్ చేసి ఆ మూవీ ఉంటుంది దాంతో ఆయన మూవీస్ ఇది చేసుకుని ఆగిపోయాడు అనమాట ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా ఇప్పుడు ఆరోగ్యంగా బాగున్నాడు కాకపోతే ఇంట్లోనే ఉంటూ ఓకే వాళ్ళ అబ్బాయికి సపోర్ట్గా ఉంటూ అదే మరణ మంచుల దాకా వెళ్ళాడు అవును వెళ్ళి మళ్ళీ అదృష్టం బాగుండి మళ్ళీ ఇప్పుడు బాగుండడు కాకపోతే మనం ఆయన ఇప్పుడు చూస్తే పాప వేస్తుంది చాలా బాధ చాలా ఓల్డ్ ఏజ్ లాగా అయిపోయాడు అవును చిరంజీవిని చూసి ఈయన చూస్తే ఇద్దరు ఒక ఏజ్ వాళ్ళ అని అనిపిస్తుంది మనకి మన బాధ కలిగినప్పుడు ఆయన సినిమాను చూస్తే మనం ఆనందపడుతుంటే అది ఆయన చూసి బాధేస్తుంది అంత ఇప్పుడు ఆయన పొజిషన్ చూస్తే ఆయన బాడీ కండిషను ఆయన ఇది చూస్తే మనకి కొద్దిగా బాధే కలుగుతుంది సరే ఏదేమైనా హ్యాపీగా ఉన్నాడు అది సంతోషం ఈ మధ్య మనం యూట్యూబ్ లో వాటిలో కూడా ఇంటర్వ్యూస్ కూడా మనం చూడడం జరిగింది ఏదేమైనా కూడా హ్యాపీ అందులో మన నెల్లూరు అల్లుడు కాబట్టి ఆయన కూడా మనం ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి మరి ఆరోగ్యంగా బాగుండాలని ఆరోగ్యం బాగుండి మళ్ళీ మనం నవ్వించాలి నవ్వించాలని కోరుకుంటున్నాం అదే అది చాలా బ్రహ్మాండమైన కామెడీతో ఆయన మనల్ని అలరించారు అవును సార్ మళ్ళీ తిరిగి మళ్ళీ సినిమాలోకి యాక్ట్ చేయాలని చెప్పి మనం ఆహ్వానిస్తూ ఆ దేవుడిని కోరుకుందాం కోరుకుంటాం ఓకే సార్ నిజంగా మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మన కమేడియన్ సుధాకర్ గారి గురించి విలువైన విషయాలు మాకు తెలియజేశారు మీకు కూడా నమస్తే థ్యాంక్ యూ ఇదండి మన ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం Missing of it, more than